ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరం చేయాలి ఎన్నికలు ముగిసాయి కనుక స్పీడ్ పెంచాలని సీఎం ఆదేశం ఉపాధి హామీ పనుల్లో రికార్డు సృష్టించాం ఇదే స్ఫూర్తితో పని చేయాలని అధికారులకు సూచించిన సీఎం మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీ నియమించిన ఏపీ స్వదేశీ విదేశీ మద్యం బీర్ల కొనుగోలు టెండర్లో ఖరారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కేసుపై హైకోర్టు కీలక తీర్పు గతంలో ఏకగ్రీవం వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశం ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం నిమ్మగడ్డతో ఎలాంటి విభేదాలు కక్షలు లేవంత్రి శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుకు సిఐడి నోటీసులు అమరావతి భూముల విషయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి ఆయనకు సిఐడి నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించిన కొడాలి నాని సిఐడి నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్న బొత్స చంద్రబాబు పతనం ప్రారంభం 40 ఏళ్ల ఇండస్ట్రీ జైలుకేనన్న మంత్రి శంకర్ నారాయణ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇన్సైడ్ ట్రేడింగ్ పై చంద్రబాబు సమాధానం చెప్పాలన్న అప్పిరెడ్డి తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని నమ్మించేందుకు సీఎం యత్నం 21 నెలలు శోధించి ఏమీ దొరక్క ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారన్న లోకేష్ ఒక్క దళిత రైతు కూడా అన్యాయం జరిగిందని కేసు పెట్టలేదు కోర్టు తీర్పు కాదని బాబుకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్న సోమిరెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీనా ఎస్టీనా ఆయన కంప్లైంట్ ఇస్తే కేసు ఎలా పెడతారని అచ్చెన్నాయుడు ప్రశ్న చంద్రబాబుకు సిఐడి నోటీసు ఒక్క పేజీయే ఇచ్చారు జగన్ కు ఇవ్వాల్సి వస్తే లారీలో తీసుకువెళ్ళాల్సి వస్తుందన్న జేసీ దివాకర్ రెడ్డి తిరుమల వేద పాఠశాలలో కరోనాపై మంత్రి ఆళ్ల నాని ఆరా మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రాధాన్యత ఓట్ల నేపథ్యంలో సుదీర్ఘ సమయం పట్టే అవకాశం నిజామాబాద్ లో పసుపు బోర్డు అవసరం లేదన్న కేంద్రం అంతకంటే మెరుగైంది వస్తుందన్న ఎంపీ అరవింద్ ఎంపీ అరవింద్ తో బండి సంజయ్ రాజీనామా చేయించాలి టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ నోములను నేటి తరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్ స్వేరస్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని బండి సంజయ్ ఆగ్రహం తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట ప్రాజెక్టుల నిర్వాసితుల కేసు మళ్లీ విచారించాలని హైకోర్టుకు ఆదేశం ఖమ్మంలో ఐటి హబ్ 2 గ్రీన్ సిగ్నల్ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం రైల్వేని ఎప్పటికీ ప్రైవేటీకరించం లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా రెండవ దశకు ప్రజల నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం ఐదేళ్లలో భారీగా తగ్గిన భారత ఆయుధ దిగుమతులు 33% పడిపోయాయన్న సిప్రీ నివేదిక జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం ఆకారంలో బెలూన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు జోరుగా ప్రారంభమైన చివరకు స్తబ్దుగా ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ 31 నిఫ్టీ 19 పాయింట్ల నష్టం
చమురు సరఫరాలో సౌదీని మించిన అమెరికా కష్టకాలంలో భారత్ను ఆదుకుంటున్న అగ్రరాజ్యం ఏప్రిల్లో భారత్కు బోరిస్ జాన్సన్ అధికారికంగా ప్రకటించిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం అమెరికా అధ్యక్షుడికి కిమ్ చెల్లెలు వార్నింగ్ ప్రశాంతంగా నిద్రపోలేవంటూ హెచ్చరిక